శ్రీవరాహ పూర్ణానందాయ హరి గడోమణి ప్రతిష్ఠిత
ఏదైతే సుఖాలు అవుతుంది ఆయా బాధలు పోగొట్టుకుని
మనోవాంఛలు నెరవేర్చుకోవడానికి సాక్షాత్తు భగవంతుడు ఇక్కడ వెలసి ఉన్నాడు కనుక ఇటువంటి సదవకాశాన్ని అందరూ వినియోగించుకోరు. భగవంతు కృపకు పాత్రులు కావాల్సిందిగా సాధారణంగా ఈరోజు నిన్న వీళ్ళని లేని వాళ్ళు రేపు ఎల్లుండైనా సరే కార్యక్రమంలో పాల్గొని భగవంతుని యొక్క కృపకు పాత్రులు కావాలని సాధారణంగా సేవా సమితి వాళ్ళు ఆహ్వానిస్తున్నారు కనుక ఈ అవకాశాన్ని వినియోగించుకోరు. హర హర మహాదేవ హర తులా శంకర భగవాన్ దేవాలయంలో పద్మసేవ పద్మశాలి సేవా సంఘం బ్రహ్మోత్సవాలు 5 రోజులు మహావైభవంగా జరుగుతున్నాయి. గత 30 సంవత్సరాల నుండి కూడా నేను ఆచార్యంగా వహిస్తున్నాను. చాలా చక్కగా గమనీయంగా 5 రోజులు బ్రహ్మోత్సవాలు కమిటీ వారి చేత నిర్వహించబడుతున్నది. బ్రహ్మోత్సవాల భాగంగా నిన్న మొదటి రోజున స్థాపిత దేవతల యొక్క స్థాపిత పూజ, మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాదం అందరికి అక్కడ అక్షరస్థాపనలు జరిగినాయి. ఈరోజు గమనీయంగా 2వ రోజున ఉదయం స్థాపిత పూజ అనంతరము 11:30 స్వామివారి యొక్క పార్వతీ శంకరుల యొక్క కళ్యాణ మహోత్సవాన్ని గమనీయంగా అద్భుతంగా నిర్వహించగా నిర్వహిస్తున్నాము. సాయంకాలం మళ్ళీ ఈరోజు ఈ కళ్యాణంతరము అందరికి కూడా స్వామి ప్రసాదంగా అన్నదాన ప్రసాదాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. సాయంకాలం తాళీపాక హవనం భారతీయ పరమేశ్వరుని యొక్క కళ్యాణంతరము హవన కార్యక్రమం జరుగుతుంది. రేపు 3వ రోజు ఉదయము స్వామివారికి రుద్రాభిషేకము, రుద్రహవనము, సాయంకాలము స్థాపిత దేవతల యొక్క హవనము, ఎల్లుండి 4వ రోజున మరి మూలమంత్ర హవనము, పంచసూక్త హవన కార్యక్రమాలు, చివరి రోజున నాకబలి, పూర్ణాహుతి, ధ్వజ అవరోహణ, స్వామివారి యొక్క పల్లకి ఊరేగింపు. ఈ కార్యక్రమాలు గత 43 సంవత్సరాల నుండి మహావైభవంగా జరుగుతున్నాయి. కమిటీ వారు ఎవరు ఉన్నా కూడా మహావైభవంగా మరి వారి యొక్క సహకారంతో ఈ యొక్క కళ్యాణ ఉత్సవాన్ని, ఈ బ్రహ్మోత్సవాలను చాలా వైభవంగా జరుగుతున్నాం. మార్కండే దేవాలయము చాలా పురాతనమైన 43 సంవత్సరాల నుండి ఇక్కడ మన చిత్తాల పట్టణానికి నడిపడిన ఉన్నది కాబట్టి చాలామంది మరి ఎక్కువ భక్తులు రావడము ఎప్పుడు నిరంతరం రద్దీగానే ఉంటుంది. మరి ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో నవరాత్రుల కార్యక్రమంలో కూడా చాలా మంది ఎక్కువగా రావడము, విశేషంగా పూజలు జరగడం జరుగుతున్నది. స్వామివారి యొక్క కృప మూలంగా మా శ్రీనివాస శర్మ గారి యొక్క పురోహితుడు ఇక్కడికి పూజారి ఆయన యొక్క ఆధ్వర్యంలో ఈ కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో కూడా సేవా కార్యక్రమాలు ఎక్కువ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు చాలా తక్కువగా ఉంటుండే, కేవలం 4-5 మేము కూర్చొని చేసేవాళ్ళం. ఇప్పుడు గత 2-3 సంవత్సరాల నుండి మీ భక్తుల ద్వారా సంఖ్య చాలా పెరగడం జరిగింది. ఇంకా ఇంకా నిన్నగా జరుగుతుంది. మా శ్రీనివాస శర్మ గారు ఇంకా ఇక్కడే ఈ యొక్క ఆచరణ కూడా ఇంకా ఎక్కువ సంవత్సరం ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలని మనసులో ఉన్నది. కానీ మరి ఆ స్వామివారికి ఎప్పుడు ఏమవుతుందో వారి కోరిక ప్రకారం ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. శంకరుని కటాక్షాలు అందరికీ కూడా ఉంటాయని చెప్పి భావించు. నమస్తే.